ప్రధాని మోదీ సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ వేదికగా జరగబోయే ప్రధాని సభకు సో మొత్తం పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు జనసమీకరణ చేయబోతున్నారు. దాదాపు 10 లక్షల మంది సో గ్యాదర్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మొదటి మాట్లాడడానికి ఎంపీ అరవింద్ గారు చెప్పండి, ఎలా ఉండబోతుంది ప్రధాని సభ? ప్రధాని సభకి తెలంగాణ ప్రజలు ఎప్పుడు వేచి చూస్తూ ఉంటారు. ఇదివరకైన సభలలో కూడా ప్రజలు, తెలంగాణ ప్రజలు మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా వాళ్ళ కోరిక బాగా బలంగా పాతకపోయింది. కాబట్టి ఈ సభలో జూలై 3 నాడు జరిగే సభలో దాదాపు 10 లక్షల ప్రజలు పరేడ్ గ్రౌండ్కి వచ్చే ఆస్కారం ఉన్నట్టు మాకు సమాచారం. మా టార్గెట్ కూడా అదే. 119 నియోజకవర్గాల్లో బీజేపీ నేతలందరూ వెళ్ళి బస చేసే కార్యక్రమం ఉంది కదా, సో ఏ విధంగా ఉండబోతుంది అది? దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నా జాగల ఒక కేంద్ర మంత్రి వస్తున్నారు, 4 ఎంపీలు వస్తున్నారు, రాజస్థాన్ నుంచి డెప్యూటీ ఫ్లోర్ లీడర్ వస్తున్నారు, ఇట్లా పెద్ద పెద్ద నాయకులు అందరూ ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంకి వస్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డెప్త్గా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎలక్షన్లు సీరియస్గా తీసుకుంటుంది, ఎంత డెప్త్లో పనిచేస్తుందని దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈసారి టార్గెట్ రీచ్ అవుతారా, తెలంగాణలో ఖచ్చితంగా పాగా వేస్తారా? చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చేస్తాం. టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఇక్కడ వచ్చే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి ఏమీ లేదు, ఇక్కడ రాష్ట్రంపై అవగాహన లేదని చెప్పి కొంతమంది టీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. టీఆర్ఎస్ లో నేతలు లేరు, గులాంలే ఉన్నారు. టీఆర్ఎస్ లో ఇద్దరే నేతలు, కేసీఆర్, కేటీఆర్. ఒక ఆమె ఉండే, ఆమె ఓడిపోయింది ఎలక్షన్, ఆమె కథమైపోయింది. ఇప్పుడు ఇద్దరే నేతలు ఉన్నారు, వేరే వాళ్ళందరూ గులాములు. కొద్దిగా మీరు నెక్స్ట్ టైం క్వశ్చన్ అడేటప్పుడు నేతలు అనొద్దు, టీఆర్ఎస్ గులాములు అని అడగాలి. ఇప్పుడు వచ్చే ఏవైతే ఎలక్షన్ వారు ఉందో ఎవరి మధ్యలో ఉండబోతుంది, టీఆర్ఎస్ బీజేపీనా ఇంకొకరి మధ్య ఉంటుంది? టీఆర్ఎస్ బీజేపీ అనండి. చాలా ప్రాంతాలలో కాంగ్రెస్ మటుమాయం అయిపోయింది. ఏదో ఒక 2 జిల్లాలలో ఉన్నట్టుంది. ఈ సంవత్సరంలో ఆడ కూడా కథం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే ఊపు మీద ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర నేతలు కావచ్చు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఊపు మీద ఉన్నదని చెప్పకపోతే ఆయన ఉద్యోగం పోతుంది. చెప్పాలి కదా, మరి ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆయన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బాసు కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ పని చేస్తలేడు. రేవంత్ రెడ్డి ఏంది, హుషారుగానే పనిచేసుకుంటాడు, కానీ అది కాంగ్రెస్ పార్టీ అన్నది ఐసీయూలో కోమాలో ఉన్నది. దాని రేవంత్ రెడ్డి ఎంత పని చేస్తుంది? జూలై 3 తర్వాత మోడీ సభ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు? సార్, భారతీయ జనతా పార్టీకి అది కూడా ఈ జూలై 3 నాడు జరిగే పబ్లిక్ మీటింగ్లో మోడీ గారితో పాటు అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, 12 ముఖ్యమంత్రులు, యోగి గారు, ఇటువంటి సీను, ఇటువంటి స్టేజ్, ఒక్క స్టేజ్ మీద వీళ్ళందరూ ఉండటం, నేను TV5 మాధ్యమం నుంచి ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకి నేను కోరుతా ఉన్నాను, ఇటువంటి సీను ఊకొకే దొరకది. అందరు కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలు మోడీ గారి పట్ల, బీజేపీ పట్ల ప్రేమ ఉన్న ప్రతి మనిషి ఇక్కడికి రావాలి. ఈ స్టేజ్ మీద ఉన్న ఈ ఒక్క చోట ఇందరు నాయకులు ఉన్న సీను మలమల దొరకదు. నాకు అవకాశం ఉంటే నేను కూడా పబ్లిక్లోనే కూర్చుంటాను. సరిపోతుంది అనుకుంటారు ఇంతమంది జనాలకు ఈ పరేడ్ గ్రౌండ్? సరిపోతుంది అనుకుంటారు, చెందుకంటే చాలా వరకు జనాలు వస్తారని కూడా అంచనా వేశారు. ఇప్పటికే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నది అన్నిటికంటే పెద్ద గ్రౌండ్ ఇది. మేము ఈయనే క్రికెట్ ఆడుకుంటే పెరిగినోని నేను ఒకరిని. చాలా పెద్ద గ్రౌండ్, దీనికంటే పెద్ద గ్రౌండ్ హైదరాబాద్లో లేదు. ఇవి ఉన్న దాంట్లో ఈయనే చేస్తున్నాం, ఎందరు పడితే అంత, అందరి రిక్వెస్ట్ తొందరగా రండి. సో మొత్తానికైతే ఈ ప్రధాని మోదీ సభకు అన్ని ఏర్పాటు చేశారు, చాలా గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. ఎందుకంటే ఇటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. బీజేపీ వైపే అందరూ కూడా మొగ్గు చెప్తున్నారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం దిశగా అడుగులు వేస్తుంది. సో జూలై 3 తర్వాత పూర్తిగా రాజకీయ సమీకరణలు మారతని చెప్పి కూడా ఎంపీ అరవింద్ చెప్తున్నారు. కమిషన్ సూర్యంతో కలిసి నరేంద్ర, TV5 హైదరాబాద్.